కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్ మయి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పోచారం సూచించారు. అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. ప్రభుత్వ డాక్రా మహిళలకు రుణాలు ఇచ్చి ఎదగడానికి కృషి చేస్తుందని పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మగవారైనా ఆడవారైనా ఎవరికి ఏది పెట్టి ఉందో ఆ పెట్టి మనందరికీ మంచి పని చేసే దగ్గర ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రిన్సిపల్ ఈ పని మంచిది, ఈ పని పేద వారికి అవసరము అనుకున్నప్పుడు ధైర్యంతో మన ముందుకెళ్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు డాక్టర్ ఐలమ్మ చెప్పినటువంటి చూసిన స్ఫూర్తి అది సమాజంలో ఉన్నటువంటి ఆయన దొరల పాలన, దుర్మార్గం పాలన, నియంత్రణ పాలన అవన్నీ కూడా ఎదిరించి నిలబడినటువంటి వీర వనిత డాక్టర్ ఐలమ్మ గారు 129 సంవత్సరాలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం ఆమె చేసినటువంటి